హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ నా బిఫోర్ లాగ్లో మీరు నేను జైపూర్లో చూసిన జంతర్ మంతర్ కోసం చెప్పాను కదా సో ఈ వ్లాగ్లో నేను నెక్స్ట్ కవర్ చేసిన ప్లేసెస్ ఇన్ జైపూర్ ఆ విశేషాల కోసం చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ మేము జైపూర్లో నెక్స్ట్ కవర్ చేసిన ప్లేస్ వచ్చేసి ఆంబర్ ఫోర్ట్ సో మీరు చూస్తున్నారు కదా ఇదే అంబర్ ఫోర్ట్ సో అంబర్ ఫోర్ట్ అనేది జైపూర్కి ఒక లెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన వెహికల్ అనేది పైకి తీసుకెళ్ళడం అవ్వదు మేము బస్సులో వెళ్ళాము సో కింద పార్కింగ్ ఉంటుంది ఆ పార్కింగ్ ప్లేస్లో మనం బస్ అనేది పార్క్ చేసేస్తాము అక్కడ కొన్ని వెహికల్స్ ఉంటాయి జీప్ సో ఆ వెహికల్స్లోనే మనం పైకి అంబా ఫోర్ట్ ఎక్కడానికి టూ అండ్ ఫ్రో వాళ్ళు ఛార్జ్ చేస్తారు సో ఇదంతా పార్కింగ్ ఏరియా సో మేము జీప్ హైర్ చేసుకుని మేము పైకి అంబా ఫోర్ట్కి వెళ్ళాము యాక్చువల్లీ అంబర్ ఫోర్ట్ అనేది టూ త్రీ మెయిన్ ఫోర్ట్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి అంబర్ ఫోర్ట్ ఒకటి జైగర్ ఫోర్ట్ ఒకటి అండ్ నగర్ ఫోర్ట్ సో యాక్చువల్లీ అంబర్ ఫోర్ట్లో బస్వంత్ సింగ్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవారనమాట అండ్ నెక్స్ట్ జైగర్ ఫోర్ట్లో అక్కడ వాళ్ళ యొక్క ఖజానా జ్యువెల్స్ జెమ్స్ అన్నీ అక్కడ దాచిపెట్టేవారు అండ్ నగర్ ఫోర్ట్లో ఆర్మీ వాళ్ళు ఉండేవాళ్ళు సో ఈ త్రీ మెయిన్ డిఫరెంట్ ఫోర్ట్స్ అనేవి ఇక్కడ మనకి యాంబర్ ఫోర్ట్లో కనిపిస్తూ ఉంటాయి సో ఆర్మీ వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసేవారు ఆ రాజ్పుత్ ఫ్యామిలీని అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్న ఖజానాని కూడా సో ఈ త్రీ మెయిన్ ఫోర్ట్స్ అండ్ సిటీ వ్యూ మీరు చూస్తున్నారు సో యాంబర్ ఫోర్ట్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా హిస్టారిక్ మాన్యుమెంట్ అనమాట ఇది కూడా రెడ్ శాండిల్ స్టోన్ తోటే బిల్డ్ చేశారు యాక్చువల్లీ ఈ ఆంబర్ ఫోర్ట్ని మొఘల్ అండ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంటుంది మొఘల్ అండ్ రాజ్పుత్స్ ఆర్కిటెక్చర్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మొఘల్ గార్డెన్ అన్నమాట ఇది కూడా అంబర్ ఫోర్ట్లో పక్కనే ఉంటుంది ఈ మొఘల్ గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ మనం చూడొచ్చు అంబర్ ఫోర్ట్లో ఇక్కడ కూడా అంబర్ ఫోర్ట్కి ఒక హిస్టరీ అనేది ఉంది యాక్చువల్లీ మహారాజా నరేంద్ర సింగ్ కట్టించారు ఇదంతా యాక్చువల్లీ ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని చెప్పానంటే బస్వం ఫ్యామిలీ బర్మాల్ అని చెప్పని ఉండేవారు అనమాట ఆయన యొక్క డాటరే జోదా జోదాకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు బస్వన్ సింగ్ అండ్ మాన్సింగ్ అనమాట మాన్సింగ్ రూల్ చేస్తున్నప్పుడు చాలా మాడిఫికేషన్స్ అనేవి అతనికి తగ్గట్టు అంబర్ ఫోర్ట్ని చేశారు అండ్ జోధా అక్బర్ని మ్యారేజ్ చేసుకుంది మీకు తెలుసు కదా ఆ విషయము సో యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటి అంటే ఈ అంబర్ ఫోర్ట్లోని చాలా డిఫరెంట్ షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బాజీరామ్ మస్తానీ బోల్ బచ్చన్ అండ్ జోదా అక్బర్ ఫేమస్ మూవీ ఇవన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారు ఈ అంబర్ ఫోర్ట్ వ్యూ చూస్తున్నారు కదా ఇక్కడ టూ మెయిన్ గేట్స్ ఉంటాయి ఒకటి చాంద్ పోల్ మూన్ గేట్ అని చెప్పని అంటారు ఇంకొకటి సూరజ్ పోల్ అనమాట సో ఈ రెండు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఏ గేట్ నుంచి అయినా మనం ఎంట్రీ చేయొచ్చు వీటినే ఇంకా ఈస్ట్ ఆర్ వెస్ట్ గేట్స్ అని కూడా ఉంటారు ఇక్కడ టూ టెంపుల్స్ కూడా ఉంటాయి కుల్దేవి అండ్ శిలాదేవి టెంపుల్ వీటికి మనకి లోపలికి ఎలా ఉండదు కానీ ఇక్కడ ఏంటి అని చెప్పని అంటారంటే ఇక్కడ బఫెలోస్ని గోట్ని బలి చేస్తారు డైలీ అని చెప్పని చెప్పి కూడా ఒక హిస్టరీ అనేది ఉంది సో ఇక్కడ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి దివానీ ఆమ్ దివానీ ఆమ్ అనేది ఏంటి అని చెప్పారంటే పబ్లిక్ ఆడియన్స్ హాల్ అనమాట కింగ్ సెంటర్లో కూర్చుని లోకల్ పీపుల్ని నా అలౌ చేయరు దీనికి అడ్రస్ చేస్తారనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో కింగ్ అడ్రస్ చేస్తారు సో రాజ్పుత్ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్లో ఈ మొత్తం యాంబర్ ఫోర్ట్ అనేది చాలా డిఫరెంట్ హిస్టరీ అనేది దీనికి ఉంది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ అనేది ఈ ఆంబర్ ఫోర్ట్కి ఉండటం జరిగింది సో ఖచ్చితంగా జైపూర్ వస్తే కనుక ఈ ఆంబర్ ఫోర్ట్ని విజిట్ చేయండి సో చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ మాన్యుమెంటల్ థింగ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది చూశారు కదా ఇదంతా ఆంబర్ ఫోర్ట్ యొక్క వ్యూ సో ఖచ్చితంగా ఆంబర్ ఫోర్ట్కి విజిట్ చేయండి ఇంకా చాలా డిఫరెంట్ మాన్యుమెంట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి టెంపుల్స్ అండ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ నెక్స్ట్ ఇంకా శీష్ మహల్ అని చెప్పని ఒకటి ఉంటుంది నా ఫర్దర్ విజువల్స్లో మీకు కనిపిస్తూ ఉంటాయి అది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇక్కడ సో ఇంకా చాలా వాక్ చేస్తూ చాలా చూస్తూ ఉన్నాము ఇక్కడ చాలా డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకున్నాము సో చాలా మంది విజిటర్స్ ఎవ్రీ టైమ్ ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తుండే శీష్ మహల్ అనమాట దీన్ని జోదా అండ్ అక్బర్ ఇక్కడ నివసించేవారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ ఆఫ్ మిర్రర్స్ అనమాట ఇది మొత్తము ఈ మిర్రర్స్ నార్మల్ మిర్రర్స్ కాదు ఇవి యాక్చువల్గా బెల్జియం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు దీని యొక్క ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారు ఇది చాలా ఫోటోగ్రాఫిక్ ఏరియా కూడా ఇంకొక విషయం ఏంటి అంటే ఇవి కాన్వెక్స్ షేప్లో అన్నమాట ఈ మిర్రర్స్ అనేవి సో క్యాండిల్ లైట్ ఎప్పుడైతే ఈ కాన్వెక్స్ మిర్రర్స్ పైన పడిందో అప్పుడు ఆ క్యాండిల్ లైట్స్ వెలిగి ఆ మిర్రర్స్ నుంచి మనకి రిఫ్లెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఫోటో తీసుకోవచ్చు దీన్ని శీష్ మహల్ అని చెప్పని అంటారు దీన్ని మాన్సింగ్ నైన్టీన్ సిక్స్టీన్త్ సెంచరీలో దీన్ని కట్టించారు ఇక్కడ ఈ గ్లాస్ ప్యాలెస్ అనేది న్యాచురల్ కలర్తో వాడారు నో ఆర్టిఫిషియల్ కలర్స్ అనమాట సో అంబర్ ఫోర్ట్ చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి అండ్ సో ఖచ్చితంగా జైపూర్ వస్తే కనుక మీరు ఈ అంబర్ ఫోర్ట్ని విజిట్ చేయండి సో నెక్స్ట్ మేము షాపింగ్కి వెళ్ళాము రాజస్థానీ షాపింగ్ ప్యారడైజ్ అనమాట మీరు నా నెక్స్ట్ విజువల్లో చూడొచ్చు ఆ షాపింగ్ మాల్ని ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేవి ఉంటాయి షాపింగ్కి సో మాకు సదర్న్ ట్రావెల్స్ వారు తీసుకెళ్ళిన ప్లేస్ ఇది ఇక్కడ కొంతమంది షాపింగ్ కూడా చేశారు సో నెక్స్ట్ మేము కవర్ చేసిన ప్లేస్ వచ్చేసి బిర్లా మందిర్ సో బిర్లా మందిర్ కూడా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ బిర్లా మందిర్ యాక్చువల్లీ చాలా బిర్లా మందిర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి బిర్లా మందిర్ హైదరాబాద్లో ఉంది అండ్ నెక్స్ట్ సో డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఉంది బిర్లా మందిర్ అనేది కానీ ఇక్కడ జైపూర్లో కూడా వన్ ఆఫ్ ద బిర్లా మందిర్ అనేది ఉంది ఇక్కడ లార్డ్ విష్ణు అండ్ లక్ష్మి విగ్రహాలు అనేవి లోపల ఉండడం జరుగుతుంది ఇది యాక్చువల్లీ వైట్ మార్బుల్ తో కన్స్ట్రక్ట్ చేశారు చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కూడా ఇది కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేస్ లోపల ఫొటోస్ అనేవి ఎలా చేయరు ఇక్కడ ఎవ్రీ టైమ్ ఈవినింగ్ హారతి కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ కృష్ణ జన్మాష్టమి అండ్ దివాలి ఫెస్టివల్స్ అనేవి ఇక్కడ చాలా బాగా చేస్తారు దీనికి నియర్లో కొన్ని షాపింగ్స్ ఉంటాయి బుక్స్ స్టోర్ కూడా ఉంటుంది సో ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు లార్డ్ విష్ణు అండ్ లక్ష్మి ఫోటోగ్రాఫ్ అది కూడా బిర్లా మందిర్లో ఉంది సో ఇది ఎయిట్కి ఓపెన్ చేస్తారు ట్వెల్వ్ వరకు ఉంటుంది అండ్ దెన్ మళ్ళీ ఫోర్ టు ఎయిట్ పిఎం ఉంటుంది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్ ఇన్ జైపూర్ సో ఖచ్చితంగా జైపూర్ వస్తే కనుక ఇది విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ ఆ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కోసం కూడా కామెంట్ చేయండి ప్లీజ్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ నా నెక్స్ట్ వీడియోలో బ్రహ్మ టెంపుల్ అండ్ అజ్మీర్ దర్గా కోసం చూస్తారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్